ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కల రూమ్ లో వేయండి దోమల నుండి రక్షణ పొందండి ఇల్లాలు ఇంటికి దీపమంటారు ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేను ఎంచుకున్న నా ఆరోగ్య సంరక్షణి కూల్ అస్లీప్ నాలుగు చుక్కలు చాలు దోమలు మటుమాయం పరిపూర్ణ నిద్ర ఖాయం పొగలేని కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రొడక్ట్ కూల్ అస్లీప్ డ్రాప్స్ అండ్ రోల్ ఆన్ తరుగు చార్జెస్ లో ముందే పెంచేయాలి ఆ తర్వాత కల్లబొల్లి డిస్కౌంట్ తో తగ్గించేయాలి ఎందుకిలా ముందే ఫేర్ ప్రైస్ వేయాలి అదే మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రతి చోట నమస్తే పీనే న్యూస్ స్వాగతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు నగరంలోని 26వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పప్పు బజార్ చేజర్ల లక్ష్మాచారి వీధి పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఏదో ఒక పథకం ప్రతి ఇంటి గడపకు వచ్చి చేరుతుందని అందుకోసం సంక్షేమ పథకాలను గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ జాజుల కృష్ణ డివిజన్ నాయకులు వేమూరు శ్రీనివాసులు కుప్పం ప్రసాద్ డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గడప గడపకి కార్యక్రమం పూర్తయింది మరి ప్రతి ఇంటికి తిరగటం జరిగింది మరి అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు వస్తున్నాయి జగన్ గారి పరిపాలన బాగుందని అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని పైప్ లైన్ ఒకటి అడిగారు ఒక చోట అలాగే రోడ్లు కాలువలు అడిగారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వెంటనే అది మీటింగ్లో పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈ వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి పనులన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం చాలా బాగుంది ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది స్పందన అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది కూడా ఈ వాటిలో ఇంత స్పందన ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు విచక్షణ కోల్పోయి వైసీపీ నాయకులు దుర్భాషలాడటం సరికాదని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు అన్నారు వారి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఒరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలారా నాయకులారా మీ అంతు తేలుస్తాను మీ తాట తీస్తాను గుడ్డలు దిప్పిచ్చి కొట్టిస్తాను నాకు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇళ్లలో ఉండనివ్వను అనే స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేది ఇప్పటికే పతనమైపోయాడని అందరూ అనుకుంటున్నారు నిన్నటి వ్యాఖ్యలతో పిచ్చి పరాకాష్ఠ చేరింది కనుచూపు మేరలో అధికారం రాదని స్పష్టంగా తెలిసిపోయిన సందర్భంలో ఇప్పటికే ఆల్జీమర్ వ్యాధి అనే వ్యాధితో ఏం మాట్లాడాడో తెల్లారిసరికే మర్చిపోయే స్వభావం కలిగిన నారా చంద్రబాబు నాయుడు నిన్న వ్యాఖ్యలన్నీ కూడా
పిచ్చెక్కినవాడు ఇప్పటికే రామూర్తి నాయుడు గారు అనగా నారా చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు గొలుసులతో తాళ్లతో కట్టేసి ఇంట్లో బంధించబడి ఉన్నాడు. దానికి కారణం వారింట్లో అందరికీ కూడా వంశపారపర్యంగా మానసిక వ్యాధి జబ్బులు వస్తున్నాయి. బహుశా నారా లోకేష్ కూడా ఒక వయసు వచ్చేసరికి వచ్చేసి అది ఒక వంశపారపర్యంగా వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు ఊగిపోతూ మాట్లాడిన విధానం చూసినప్పుడు అప్పుడప్పుడే తొలి రోజుల్లో విద్యార్థి విభాగాల్లో మైక్ తీసుకొని ఒక విద్యార్థి తన టంగు స్లిప్ అయి ఎలా మాట్లాడతాడో ఆ విధమైన పోకడ మాట్లాడటం నిజంగా మమ్మల్ని ఆశ్చర్యం కలిగించింది. ఇది ఇది రాజకీయాలు చేస్తారు అని మాటలు నువ్వు మాట్లాడావు, ఇంకా ఏమంటున్నావు, నేను తలుచుకుంటే మీరెవరు ఇళ్లల్లో కూడా ఉండలేరని అన్నాడు, మీ గుండెల్లో నిద్రపోతాను అన్నాడు, మా గుండెల్లో నువ్వు తర్వాత నిద్రపోవచ్చు, ముందు భార్య గుండెల్లో నిద్రపోమని అడుగుతున్నావు, కొడుకు గుండెల్లో స్థానం సంపాదించుకోమని అడుగుతున్నావు, కోడల గుండెల్లో ఒక ఇసుమంతా స్థానం సంపాదించుకొని వాళ్ళ మనసు గెలవమని చెప్పి అడుగుతున్నావు, ఎందుకు నీకు నీ కోడలకి నీ కొడుకుకి గొడవలు వస్తున్నాయని చెప్పి అడుగుతున్నావు. దాని మీద కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దయచేసి శోధన చేయండి. జర్నలిజంలో ఎందుకు ఇప్పుడు శాసనసభ్యుడిగా సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు దాని లోతు ఎంత, విశ్లేషణ ఎంత, ఎందుకు ఫామ్ హౌస్లో ఉండాల్సి వస్తుంది నారా లోకేష్ గారు, నారా బ్రాహ్మణి గారు అనే విషయాన్ని మీరు దయచేసి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు పదే పదే పవన్ కళ్యాణ్ సహాయం కోరుకున్నాడని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. ఎందుకు తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నాడా ఒక్కడగా, తన రాజకీయ మేధస్సు శక్తి సరిపోవటం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడని వేరే వాళ్ళ చేయి సహాయం తీసుకుంటున్నాడా, ఆయనేమో నేను చెప్పు చూపిస్తూ నా కొడకల్లారా అని చెప్పి ఆయన గుళ్ళకమ్మ అభివృద్ధి కోసం ఎన్ని డబ్బులు మీరు తీసుకొచ్చారు చెప్పండి లెక్క, 3.5 కోట్ల రూపాయల ఆధునీకరణ సుందరీకరణ పేరుతో దోచుకొని తిన్న దొంగలు మీరు, గేట్లు యాదృచ్ఛికంగా పోయినాయా, విపత్తు ద్వారా పోయినాయా, అధికారుల నిర్లక్ష్యం ద్వారా పోయినాయా, మేమే గణమెత్తాం, రిపేర్లను చేయించే విషయంలో అలసత్వంగా ఉన్నారు అధికారులని మేమే మాట్లాడుతున్నాం, మేమే చేయగలుగుతాం, మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, ఒక్క అంశంలోనే చిత్తశుద్ధి ఉందా, దామరచర్ జనార్దన్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒంగోలుకు నువ్వు తీసుకురావాల్సిన మంచినీటి పథకం ఏమైందని అడుగుతున్నాం, పోతురాజు కాలువ గురించి ఏమైందని చెప్పి అడుగుతున్నాం, వేసిన రోడ్లను వేసి ఒక్క కొత్త రోడ్డు కూడా వేయకుండా నువ్వు కనీసం బైపాస్ రోడ్లో, దయచేసి గమనించండి ప్రియమిత్రులారా, విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ నుండి సంఘమిత్ర హాస్పిటల్ వరకు రోడ్డు ఎలా ఉండేదండి, ఎందుకు వేయలేదండి మీరు, ఆనాడు సిద్ధారాఘవరావు గారు మీ పార్టీలో మీ మంత్రిగానే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు గ్రాంట్ తేలేకపోయారండి, ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మంచినీళ్ల కోసం 60 కోట్ల రూపాయల డబ్బుల్ని ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా అడిగి గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి కుళాయిలకి, ఇదేమన్నా అబద్ధమా, పోతురాజు కాలువను ఆధునీకరించే పని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జరగటం ఏమన్నా అబద్ధమా, ఈ బైపాస్ రోడ్డుని ఈ విధంగా సుందరీకరణగా మార్చడం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జరగటం ఏమన్నా అబద్ధమా, మీరు గ్రామాల్లో ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారో చెప్పండి లెక్క తెలుసుకుందాం, మీరు గ్రామాల్లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పండి లెక్క తెలుసుకుందాం, మీరు గ్రామాల్లో రైతు భరోసా డబ్బులు మేమిచ్చింది ఎంత, మీరు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు ఎంత లెక్క చెప్పండి తెలుసుకుందాం, అమ్మఒడి డబ్బులు మేమెంత ఇచ్చాము ఆడవాళ్ళకి మీరేమి ఇచ్చారు చెప్పండి తెలుసుకుందాం, పసుపు కుంకుమ డబ్బులు ఈ రాష్ట్రంలో ఎంత ఇచ్చారు చెప్పండి, మీ రాష్ట్రం అంతా ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు మా అమ్మఒడి ఒక్క డబ్బులు 6,600 రూపాయలు రాష్ట్రం అంతా ఒక్కసారి. వెలుగొండ ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ పార్టీలు ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరిసిన గంట శ్రీనివాసరావు విమర్శించారు. వారి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట తప్పను మటం తెప్పనన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారంలో వచ్చిన సంవత్సరంలోపే పూర్తి చేస్తానని మాట ఇచ్చి తప్పారన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 932 కోట్ల రూపాయలు స్టీల్ ఈ రోజుకి వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ప్యాకేజీ వరకు అవసరం ఉంది. ఆర్ఆర్ ప్యాకేజీకి 1 రూపాయి విధించలా. ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో ఎక్కడ భూములు పేర్లు మార్చుకోవడం, లేకపోతే ఇల్లు కొత్తగా తయారు చేసి అధికార పార్టీ నాయకులు అక్కడ ఏర్పాటు చేసుకొని దాని కాంపన్సేషన్కి ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అందాల్సినటువంటి ప్యాకేజీని
వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రాజెక్టును ఉపయోగించుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నింటిని కూడా మీ ముందు సాధారణంగా ప్రవేశపెట్టబోతున్నాం. సాక్ష్యాలతో సహా మనం ప్రవేశపెట్టబోతున్నాం. 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్ఆర్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. 2006 నుండి ఈ రోజు వరకు ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు వెలుగొండ ప్రాజెక్టు పట్ల అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు నిర్లక్ష్యం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. 3 సీట్లు 4 సీట్లు మీరు అడగగానే పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం కావచ్చు, మార్కాపురం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, కనీరు కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సీట్లు వెలుగొండ ప్రాజెక్టు మీరు పూర్తి చేస్తారనే నమ్మకంతో మీకు అధికారంలోకి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తిప్పను మడమ తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా డిమాండ్ చేస్తుంది వెలుగొండ ప్రాజెక్టు కోసం 1500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఏ ప్రాజెక్టు కోసం పూర్తి చేస్తానని మీరు మాటిచ్చారో ఆ ప్రాజెక్టు కోసం మీకోసం ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయనప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎందుకు కొనసాగాలి, మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా వారికి మద్దతుగా రాబో రోజుల్లో మీరు వెంటనే వెలుగొండ ప్రాజెక్టు 1500 కోట్లు తీసుకొస్తారా, రాజీనామా చేస్తారనే విషయాన్ని ఉద్యమంగా తీసుకొని రాబో రోజుల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. కెనరా బ్యాంక్ 117వ వార్షికోత్సవాన్ని ఒంగోలు రీజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్. గ్రీన్లో భాగంగా మన కాలేజీ స్టేడియంలో ఒక 173 చెట్లకు నాటడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు భాగంగా 7 స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ లేడీస్కు ఎవరైతే పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ 2500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సత్యసాయి స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా కెనరా బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ 3వ లార్జెస్ట్ బ్యాంక్లో ఉంది సార్. ప్రజెంట్ కెనరా బ్యాంక్ 19.58 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇందులో భాగంగా మేము 20 లక్షల కోట్లకు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఈ టార్గెట్ డిసెంబర్కి 20 లక్షల కోట్లు టార్గెట్ అయ్యి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్గా అవతరించాలని మేము మనస్ఫూర్తిగా మా మేనేజ్మెంట్ కానీ మా ఎంప్లాయీస్ కానీ అన్ని రీజనల్ ఆఫీస్ అదే అంతా అగ్రెసివ్గా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా రేపు డిసెంబర్ 28 కల్లా మేము అందరం కంపల్సరీ 7 లక్షల కోట్లు టార్గెట్ అచీవ్ అవుతాము. అచీవ్ అయ్యి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్గా కావాలనేదే మా యొక్క ముఖ్య ఆకాంక్ష. దాన్ని మేము కంపల్సరీగా నెరవేర్చడానికి మా యొక్క జిల్లాలోని అన్ని రీజనల్ ఆఫీస్, మా దేశంలో అన్ని రీజనల్ ఆఫీస్, అన్ని మా ఆర్ఓలోని 68 శాఖలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా మన యొక్క ప్రకాశం జిల్లాలో 68 శాఖలు ఉన్నాయండి. 68 శాఖల్లో ఇవాళ ఎన్ని ప్రోగ్రాంలు మన ఫౌండేషన్ మన సుబ్బారావు పాయ్ గారి యొక్క ఫౌండేషన్ డే మేము బాగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కస్టమర్లకి ఇవాళ అందరికీ చాక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మెగా డిస్పర్షన్ డే కండక్ట్ చేసాము. నిన్న దీనికి సంబంధించి అగ్రికల్చర్ రుణాలు మాత్రం నేను 14 కోట్లు మన జిల్లాలోనే మంజూరు చేయడం జరిగింది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అయితేనేమి, అగ్రికల్చర్ అయితేనేమి, టొబాకో రైతులు అయితేనేమి, షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఏదైనా నిన్న ఒక్కరోజే 14 కోట్ల మటుకు రుణాల వితరణ జరిగింది. అదేవిధంగా ఈ విధంగా రుణ వితరణ ఇంకా బాగా సక్రమంగా జరుపుకుంటూ మా యొక్క కెనరా బ్యాంక్కి అందరూ సహాయం అందించాలని మా కస్టమర్. జేజే సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకూరుపేట వద్ద శ్రీ సాయి భారత్ నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డులు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా అద్దెంపట్నానికి చెందిన హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు గోనుగుంట సుబ్బారావుకు గోవుల పోషణ విభాగంలో అవార్డు లభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మధ్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లవరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నర్సరావుపేట స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పొట్లపాడు పంచాయతీ పరిధిలో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా స్వచ్ఛతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం మాట్లాడు. ఈరోజు నవంబర్ 19 అంటే మరి ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంగా పరిగణించింది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేగా దీన్ని మనం గ్రామ పంచాయతీలను జరుపుతూ ప్రజలకి మరుగుదొడ్లకు ఆవశ్యకత గురించి ప్రతిసారి తెలియపరచడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం కంటే మరుగుదొడ్ల యొక్క దాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ నిర్మించుకోవడం కానీ వాడుకోవడం కానీ ప్రజలలో దీని పట్ల అవగాహన కలిగి మరింత ముందుకు గ్రామ పంచాయతీ స్వచ్ఛతలో వెళ్ళటానికి ఈ యొక్క టాయిలెట్ స్టే అనేది పురోగతి సాధించడం తోడ్పడుతుంది. దీన్ని మరి జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పొట్లపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజల యొక్క వాళ్ళ ఐక్యతతో ముందుకు తీసుకుంటూ ప్రజల్ని చైతన్యపరచడం జరిగిందని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, ఎంబీబీఎస్ MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్. డాక్టర్ అనూష జుకుంట్ల, MD, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSP DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571.